ఇండియా కూటమికి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుని పంజాబ్ లోని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మొదటి నుంచి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటపైకి రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కలిసింది కానీ పంజాబ్ లో స్థానిక కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య సయోధ్య కుదరడం లేదు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా పోటీ చేస్తుందని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా ప్రకటించారు దీంతో స్థానిక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు పంజాబ్లో ఆప్తో పొత్తును మెజార్టీ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారు దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా సింగ్ మాట్లాడుతూ ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని పార్టీ అధిష్టానంతో ఈ అంశం చర్చిస్తామన్నారు ఆప్ కాంగ్రెస్ పొత్తు చీమా వ్యాఖ్యలపై అభిప్రాయాన్ని తీసుకోవడానికి పిసిసి చీఫ్ అమరీందర్ రాజా సింగ్ పంజాబ్ లోని జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేలు ఒక ఎంపీతో సమావేశమయ్యారు వరుస సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులు ఆప్తో పొత్తు పెట్టుకోవద్దని హెచ్చరించారు ఇద్దరు మాజీ మంత్రులు తప్పని పరిస్థితి ఎదురైతే తాము పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు ఏడుగురు ఎంపీలను సమావేశానికి ఆహ్వానిస్తే ఒకరే వచ్చారు ఆయన కూడా ఆప్తో పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడారు స్థానిక పార్టీ అభిప్రాయాలను పంజాబ్లో ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా పార్టీ అధిష్టానానికి తెలియజేస్తారు హైదరాబాద్ లో సెప్టెంబర్ పదిహేను నుంచి పదహారు తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది